కేసీఆర్ పదే పదే చెప్తాడు సావు నోట్ల తలకాయ పెట్టి నేను తెలంగాణ తెచ్చినాను నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా తల్లి లాంటి తెలంగాణను తెలంగాణ తల్లిని సోనియమ్మ గారు ఇచ్చిండు తెలంగాణ తల్లి ఎట్లుంటుందో మనకు తెలియదు మనం ఊహించుకున్నాం అద్భుతంగా మన కష్టాలను తీరుస్తా తెలంగాణ తల్లని కళ్ళ ముందు కదిలే తెలంగాణ తల్లి ఎవరన్నారంటే అది శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారే సోనియా గాంధీ గారి రూపంలో తెలంగాణ తల్లి మన కళ్ళ ముందల ఉంది ఆ తల్లి మన కష్టాలను చూసి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇయాల దొంగల పాలైంది ఇయాల దోపిడీ దొంగల పాలైంది తెలంగాణ రాష్ట్రం బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉన్నది కేసీఆర్ నీ ఒంటి మీద పట్టలు కట్టుకున్నావో కట్టుకోలేదో చూసుకోకుండా గ్రామాలకు పరిగెత్తే పరిస్థితి కల్పిస్తా ఎప్పుడైతే ఢిల్లీలో శ్రీమతి సోనియా గాంధీ గారి సంతకం అయ్యిందో నిఘా అధికారులు కేసీఆర్ కు చెప్పిన మరుక్షణమే ప్రగతి భవన్ తెరుచుకున్నది ప్రతిపక్షాలను పెంచుడు మరియమ్మకు నష్ట పరిహారం ఇచ్చండు ఇవాళ దళితులకు గిరిజనులకు ఇవాళ పథకాలు ప్రకటిస్తున్నాడు కేసీఆర్ కు తెలుసు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేయాలనో ఎన్ని పన్నాగాలు పన్నాల్లో ఎన్ని రకాలుగా అడ్డం పడాలనో తెలంగాణ రాష్ట్రం ఎట్లిచ్చిందో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యంగా 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపల యువకులు దాదాపుగా 50 లక్షల మంది బిడ్డలు తెలంగాణ కోసం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉన్న యువకులకు యువ ప్రతినిధి ఉండాలని చెప్పి అనుభవజ్ఞులందరినీ ఒప్పించి మెప్పించి సోనియా గాంధీ గారు నాకు ఈ బాధ్యత ఇచ్చింది ఇవాళ ఉద్యమకారుల కోసం తెలంగాణ ఆకాంక్షల కోసం కొట్లాడాల్సిన బరువు బాధ్యత నా భుజాల మీద పెట్టింది సోనియా గాంధీ గారి విశ్వాసాన్ని రాహుల్ గాంధీ గారి నమ్మకాన్ని నిలబెట్టడానికి చివరి రక్తపట్టు వరకు ఆఖరి శ్వాస వరకు ఈ తెలంగాణ సంక్షేమం కోసం ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్న దోపిడీ వర్గాల నుంచి విముక్తి కలిగించడం కోసం నేను పోరాటం చేస్తా నాకేం లేదు నాకున్న ఒక్క బిడ్డకు పెళ్లి అయిపోయింది నా కుటుంబంలో బరువు లేదు బాధ్యత లేదు మేము 7 మంది అన్నదమ్ములు అందరు బ్రహ్మాండంగా ఉన్నారు ఎవడైనా నాకు ఇంత కరసలకిచ్చేటోడు అన్నం పెట్టేటోడే ఉండదు తప్ప మా అన్నేమని ఇస్తాడని చూసేటోడు లేరు మేము 7 మంది అన్నదమ్ములు నా కుటుంబానికి పెద్ద నా అవసరం లేదు నేను కష్టపడాల్సిన పని లేదు ఇక నా బాధ్యతల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క బాధ్యత ఏ ఆకాంక్షల కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందో ఆశీర్వాదం తీసుకొని ఈ కంకణం తీసుకొని వచ్చి కంకణం కట్టి ఇవాళ అన్న మనం కొట్లాడతాం తెలంగాణ ప్రజల కోసం అన్న చెప్పింది మేము కొట్లాడతాం సమ్మక్క సార్లమ్మ ఎట్లయితే నేను సీతక్క కూడా స్ఫూర్తితోనే పేద ప్రజల కోసం పనిచేస్తాం మాకేం లక్ష్యం లేదు మాకేం పదవి పట్ల మోజు లేదు ఏ పదవి ఇచ్చినా ఇయ్యకపోయినా కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాలలో బందీ అయిన తెలంగాణను విముక్తి చేసే వరకు రాబోయే ఎన్నికలలో కేసీఆర్ ను టీఆర్ఎస్ పార్టీని 1000 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలి ఇది గులాబీ తెగులు ఇది గులాబీ తెగులు గద్దరన్న నాకు మాట చెప్పి నిప్పైతే దాన్ని ఆర్పచ్చు దాన్ని అల్పగా దానికి పెద్ద కష్టం అక్కర్లేదు నిప్పని తెలిస్తే మనం ఏదని చేయొచ్చు అది ఏదైనా మలినం అయితే దాన్ని చేత్తో ముట్టుకోలేం కాలుతో తన్నలేం ఆ మలినం మీద మట్టి పోయాలి మళ్ళా మట్టి పోసినందుకు చేతులు కడుకోవాలి ఈ పోషముందల మూతికి బట్ట కట్టుకోవాలి ఇన్ని పనులు ఉంటాయి కేసీఆర్ అనేటోడు నిప్పు కాదు మలినం లాంటోడు అని గద్దరన్న నాకు చెప్పాడు మీకు అర్థమైంది కదా నేనేం చెప్తున్నాను చేత్తో ముట్టుకోలేము కాలుతో దొక్కలేము దాన్ని ఆ నుంచి తీయాలంటే ఏం చేయాలి మట్టి తెచ్చిపోయాలి మట్టి తెచ్చిపోసే ముందల వాసన వస్తే మూతికి బట్ట కట్టుకోవాలి మూతికి బట్ట కట్టుకొని దోసిట్లో మట్టి తెచ్చి దాని మీద వస్తే మళ్ళీ పోయి చేతులు కడుకోవాలి ఆ తర్వాత ఫినాయిల్ చల్లాలి ఇంత కథ ఉంటుంది అదే నిప్పునైతే అంత పని ఉండదు నీళ్లు తెచ్చిపోస్తే ఆరిపోతుంది
చాలా మంది తెలంగాణ సమాజానికి ఒకప్పుడు కేసీఆర్ నిప్పు అనుకున్నారు. కానీ నిప్పు కాదన్న సంగతి ఏడేళ్ళ ఆయన పాలనలో తేలిపోయింది. కాబట్టి ఇవాళ మనం అందరం ముక్కుకు బట్ట కట్టుకోనైనా మనం చేయాల్సిన పని చేయాల్సిందే, ఫినాయిల్ చల్లాల్సిందే. మీరందరు సిద్ధమా? మీరందరు సిద్ధమా? వెనకాల ఉన్న వాళ్ళందరు సిద్ధమా? మా సీతక్క సైన్యం అంతా సిద్ధమే కదా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మళ్ళొక్కసారి ములుగు మా మిత్రులకు సోదరులకు అక్కకు అండగా ఉండండి. నియోజకవర్గాన్ని మీరే కాపాడుకోండి. రాష్ట్రం అంతా తిరగాల్సిన బాధ్యత సీతక్కకున్నది. నేను ఒక్కనే తిరగలేను కదా, నాకు తోడుగా రాష్ట్రం అది పోడు భూములు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఎలాంటి పథకాలకైనా నలుదిక్కుల కమ్ముకొస్తేనే కేసీఆర్ ను కమ్మగలుగుతాం, టీఆర్ఎస్ ను ఓడించగలుగుతాం. కొన్ని సందర్భాలలో సీతక్క పెద్ద బాధ్యతతో రాష్ట్రం నలుమూలలో తిరగాలంటే మీరు సీతక్కను అక్కడ కంటికి రెక్కపలాక కాపాడుకోవాలి. ఇంతకుముందు చాలా మంది మిత్రులు మాట చెప్పారు నాకు, అన్నా అక్కకి ఇట్లు ఉండాలని. నేను అడుగుతున్న మా యువ మిత్రులను అక్కకి అట్లు ఉండాలంటే మీరు కష్టపడాలి. తమ్మి అక్కకు విశాల తెలంగాణ 4 కోట్ల ప్రజల కోసం కొట్లాడడానికి ఇవాళ ఒక అవకాశం వచ్చింది. ఒక ఆదివాసీ బిడ్డ, ఒక సీతక్కకు 4 కోట్ల ప్రజల కోసం కొట్లాడే అవకాశం ఆ దేవుడు ఇచ్చిండు. సమ్మక్క సారలమ్మ ఆశీర్వదించి పంపించింది. సీతక్కకు అండగా ఉండండి. సీతక్కకు అండగా ఉంటే, తోడుగుంటే, నన్ను గౌరవించినట్టే, నాకు తోడున్నట్టే, నా మీద అభిమానం ఉంటే ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఒక్కటే, సీతక్క నాతో పాటు సరి సమానం. ఒకవేళ ఒకటే కూర్చుండి కూసోవాల్సి వస్తే మొదట సీతక్కను కూసోవాల్సి తర్వాత నా కూర్చుంటే నా కుర్చీ పక్కన సీతక్క కూర్చుంటది. ఒకవేళ ఒకటే కూర్చుంటే నా బదులు సీతక్క నా కుర్చీలో కూసోబెట్టే బాధ్యత నాది. అదే కూర్చోండి. ఇక మీరు దీన్ని గురుస్తు పెట్టుకొని దీని కూనం పట్టుకొని మీరు నియోజకవర్గాన్ని కాపాడండి. కంటికి రెప్పలా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై శ్రీ సోనియా గాంధీ.